नमस्ते वेलकम टू प्रख्यात मीडिया नेनु प्रियांका इंडियानी मन चिन्नतनम नुंची डेवलपिंग कंट्री अने पिलुस्तुन्नाम इक मुंदु कूडा अलागे पिलुस्तामेमो मारुतुन्न कालानिकि अनुगुणंगा टेक्नालजीनी एंतगा अंदिपुच्चुकुंटुन्नामो दांतो पाटु अवनीति विषयंलो कूडा अनेक विधालुगा तप्पुलु चेस्तू वेल्तुन्नाम कानी अदि तर्वात तरल मीद एला प्रभावं चूपिस्तुंदो तप्पु चेसे वाळ्ळु आलोचिंचारु చిన్న పిల్లలు ఎంతగా ప్రభావితం చెందుతారో తెలియచెప్పే ఒక ఘటన ఇప్పుడు చూద్దాం. ఒక 7వ తరగతి చదివే పిల్లడికి పరీక్షలో వచ్చిన ప్రశ్న, ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి అని. దానికి ఆ పిల్లడు రాసిన జవాబు వింటే మన అందరం తలదించుకోవాల్సిందే. ఇంతకీ అతను జవాబు ఏం రాశాడో తెలుసా? తను ఏం రాశాడంటే, ఎమ్మెల్యే కోసం పోటీ పడేటోళ్ళు ఇంటికొస్తారు, పెద్దోళ్లకు పైసలు, బిర్యానీ ఇస్తారు, ఆడోళ్లకు చీరలు ఇస్తారు, అవి తీసుకొని పెద్దోళ్ళు ఓట్లు వేస్తారు, ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇది తన జవాబు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నకు ఈ జవాబు ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓట్ల కోసం రాజకీయాలు ఎంతగా దిగజారుతున్నాయి, ఈ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందనేందుకు ఇది ఒక ఉదాహరణ. మరో విషయం ఏమిటంటే, ఈ జవాబుకు ఉపాధ్యాయుడు 4 మార్కులేశాడు. దీనిపై ఆయన స్పందిస్తూ, మారిన విద్యా విధానం ప్రకారం విద్యార్థుల సృజనాత్మకతకు మార్కులు వేయాల్సిందేనని అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రఖ్యాత ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.